పీటకో మాట, పీటకో మాట. అధికారం కోల్పోయి మతి భ్రమించి వాళ్ళ చెల్లు జైలుంటే ఇలా ఈ కర్కటక దమనకులు, ఇలా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఓ వృద్ధ జంబూకం, ఈ ముగ్గురు కూడా పిచ్చిలేసి పిచ్చి ప్రేణాపలు చేస్తున్నట్టుగా ఉంది. ఇవాళ ఆయన్ని ఒకసారి అంటాడు కేటీఆర్ గారు, ముగ్గురియో నలుగురియో మేము చేస్తే చేసి ఉండొచ్చు, తప్పేంది అని. మళ్ళోసారి అంటాడు ఆయనే, 22వ సంవత్సరంలో నా ఫోనే ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ అయితే నాకు ఐఫోన్ వాళ్ళ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పిండి, వాళ్ళని కూడా అండర్ సర్వేలెన్స్ ఉందని చెప్పి ఆయన వచ్చిండు. ఈ సర్వేలెన్స్ అనే పదాన్ని సర్వేలెన్స్ అనే పదాన్ని వాడిన సన్నాసి మరి ఎప్పుడెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని అడుగుతుంది. అలా ఫోన్ ట్యాపింగ్ అని నిజమని నీకు తెలిసినప్పుడు నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని చెప్పి ఎందుకు నువ్వు ఇలా కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగా కూడా అంటే ట్యాపింగ్ మీరు చేస్తున్నట్టే కదా, మీ కనుసన్నల్లోనే ఆ ట్యాపింగ్ నడిచినట్టు కదా, ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా తెలిసే జరిగిందని చెప్పి వాళ్ళు నేను భావిస్తుంది. వాళ్ళ దాంతోపాటు నీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎవరు చేయాలి, నీ మీద అనుమానం ఉంటే మీ బావ నియమిత చేయాలి, లేకుంటే మీ అయ్య నియమిత చేయాలి, అంతే కదా. మీదన్నా మీకే మీకు అనుమానాలు ఉన్నాయి, ఒకరికి ఒకరికి లేదు ఇవాళ, పొంతన లేదు ఇవాళ మీకు మీద, ఈయన నాకు చెక్కలు లాగెత్తరు అని చెప్పి అయ్య కొడుకులు అయ్య కొడుకు ఫోన్ ట్యాప్ చేయాలి, నాకు ఇక్కడ సీటు దక్కదు అని చెప్పి నీ బావ నీ చేయాలి, నీ బావ నువ్వు చేయాలి. ఈ సందటిలో సడేమియే మాదిరిగా ఇంకా నీ కుటుంబ సభ్యులను ఉంటే మీ ఫోన్లు ట్యాపులు చేయాలి తప్ప మీ ఫోన్లు ట్యాపు చేయాల్సిన గత్యంతరం ఇక వేరే వాళ్ళకు ఉందని అయితే నేను భావిస్తలేను. చేస్తే నేను మరి వేరే మాట్లాడితే బాగుండదు, ఎందుకంటే ఇవన్నీ కూడా యూట్యూబ్లలో కానీ టీవీ ఛానల్లో కూడా చూస్తున్నాం, చాలామంది సెలబ్రిటీల ఫోన్లు ఫోన్ చేసినంటే ఇంకా ఆయనకు సంబంధించిన వాళ్ళన్నా అనుమానంతో ట్యాపింగ్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఇటువంటిది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.